బాబు హ్యాపీయా? ఈ యొక్క పాఠశాల ప్రాంగణంలో మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి క్రిస్మస్ అనేది ఆనందానికి సూచన. యేసు ప్రభు ఉన్న ఆ పశువుల పాక దగ్గర పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు. మేడం గారికి అందరూ మన ఎస్సీ మేడం గారికి అందరూ మన ఎస్సీ మత్స అండి. మేడం గారికి గౌరవ సన్మానం ఏర్పాటు చేశాం. అందరు కూడా దిగితే కొంత సెలెక్టెడ్ పర్సన్స్ పిలుస్తాం. ప్లీజ్ అందరు సహకరించండి. నెక్స్ట్ పాస్టర్స్ సంఘం తరఫున గారు వాళ్ళు ఒక సన్మానం చేస్తామన్నారు. ఇక్కడ గజమాల కూడా ఇంకోటి ఉందండి. మేడం గారికి సన్మానం చేయించవలసిందిగా చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్గంలో కల్పించి మరి మొట్టమొదటి తొలి దళితగా మహిళగా నన్ను హోంశాఖ కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం. అంతేకాదు మరి ఎప్పుడు మన రాష్ట్రానికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి రోజు కూడా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. మరి ఈ సందర్భంగా ఇంత వేడుకగా సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు మన ముఖ్యమంత్రి గారి జన్మదినం రెండూ కలిపే విధంగా ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలు, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, క్రీస్తు అంటే రక్షకుడు, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన పాపాల నుండి విముక్తుల్ని చేయడానికి మనిషి రూపంలో ఈ లోకానికి పంపించడం జరిగింది. అది కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా ఒక పశువుల పాకలో జన్మించడం జరిగింది. మరి దేవుడు తన బిడ్డని పెద్ద రాజుల దగ్గర ఇంకా అందుకంటే గొప్పగానో పుట్టించవచ్చు, కానీ ఎందుకు ఒక సామాన్య మానవుడిలాగా ఒక పశువుల పాకలో జన్మింపజేశాడు అంటే, మరి మనమందరం కూడా ఆయన జన్మలో ఏదైతే ఉందో తగ్గింపు స్వభావాన్ని మనం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో
సాధారణ పశువుల పాకలో జన్మింపజేశాడు. మరి ఆయన చేసినటువంటి బోధలు ప్రతి ఒక్కరూ తెలుసుకుని మరి మనం అంతకుముందు పెద్దలు నతానియల్ గారు చెప్పినట్లు లోకంలో పాపం పెరిగిపోయి అక్రమంగా ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండే, వాటిని అన్నింటినీ ఆయన శాంతి సమాధానం కలిగి ఉండాలని ఒక మనుషుల పట్ల ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలని ఆయన బోధించి మన యొక్క పాపాలను కడిగి వేయడానికి చివరి రక్త బొట్టు వరకు కూడా సిలువలో కార్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి క్రైస్తవం అంటే అదేదో ఒక కులానికి చెందింది, అదొక మతము అని కాకుండా పెద్దలు చైతన్య గారు చెప్పినట్లుగా అది ఒక జీవన విధానం. అది ఎవరైనా తెలుసుకుని ఆచరించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో కల్పించి మరి మొట్టమొదటి తొలి దళితగా మహిళగా నన్ను హోంశాఖ కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం. అంతేకాదు మరి ఎప్పుడు కూడా కొంచెం ప్రక్కకు రావాలని మేము ప్రార్థిస్తున్నాం.